మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత రాత్రి 18 నెలల అబ్బాయిని వీధి కుక్కలు క్రూరంగా వేటాడి పీకుతిన్న సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరియు అసమర్థత వల్లనే ఈ పసుగుడ్డు వీధి కుక్కల దాడిలో బలైపోయాడు. ఇది పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగానే భావిస్తామని, కొత్త సీసాలోకి పాత మందు పోసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మూకముడిగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని అధికారాన్ని చెలాయిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వారి యొక్క అక్రమ సంపాదనను, వారి కబ్జాలు చేసినటువంటి భూములను కాపాడుకోవటం కోసం, అధికార పార్టీ అండ కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని అధికారాన్ని చెలాయిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి వారి అక్రమ సంపాదాన్ని సంక్రమించుకోవటం మాత్రమే ఆహర్నిశలు, వారి సొంత స్వార్థం కోసం పాటుపడుతున్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఖబర్దార్ పాలక పక్ష నాయకురాగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇంటికి పరిమితి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు జరిగింది, చాలామంది అనుకుంటా ఉన్నారు ఏదో కుక్కలు దాడి చేసినాయని అనుకుంటా ఉన్నారు, కానీ ఇది నిజంగా కుక్కలు దాడి చేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వము ఈరోజు ఆ పిల్లోని కుక్కల దాడిలో చనిపోయింది, వీళ్ళ యొక్క హత్య చేయబడ్డరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఎందుకంటే జవహర్ నగర్ ప్రారంభమై గత 35 సంవత్సరాల నుంచి కానీ 35 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జవహర్ నగర్ని ఏ రోజు కూడా, ఇప్పుడు రాబోయే కాలం వర్షాకాలం పడుతూ ఉన్నాయి, కుక్కల్లో రకమైనటువంటి బయోలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, కుక్కలు దాడి చేస్తూ ఉంటాయి. సో దీన్ని పాలక వర్గం కావచ్చు, ఇక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు, వెంటనే దీనిపైన ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఒక అబ్బాయి చనిపోయింది కాబట్టి ఇంతమంది మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, అందరూ మనం వచ్చి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి సంవత్సరము అనేక మంది కుక్క కాటికి బలైతూ ఉన్నారు. మనం ఫీవర్ హాస్పిటల్కి పోతూ ఉంటే మనం అక్కడ ఎంతోమందిని చూడొచ్చు. అదేవిధంగా జవహర్ నగర్లో ఏమి జరిగింది, ఏమి అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ జెండా పైనే గెలిచినారు. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మేయర్ కావచ్చు, వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు, విలీనం చేసి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏం సాధించారు అని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం. ఎన్నో ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఎంతో మానాలు పోతూ ఉన్నాయి. ఇక్కడ గంజాయి మాఫియా ఉంది, ఇక్కడ డ్రగ్స్ మాఫియా ఉంది, వీధి కుక్కల బెదర్ ఉంది. ఎక్కడికి పోయినా కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఏం జరిగిందని చెప్పేసి ఈరోజు మీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి మీ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాయో అదే విధంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా బొందబెడతాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఇక్కడైతే పాలకపక్షం కావచ్చు, వెంటనే మొద్దు నిద్ర వదిలి అక్కడ ఏదైతే వీధి కుక్కలు ఏవైతే శౌర్య విహారం చేస్తున్నాయో, ప్రాణాలను తెగించి ప్రాణాలను ఏ విధంగా అజ్జేస్తూ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు వెంటనే దానికి తగు చర్య తీసుకోవాలి. అదేవిధంగా గంజాయి జరుగుతూ ఉంది, విచ్చలు విడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ సమస్యలపైన రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున గలం విప్పి మేము రోడ్లపైకి వచ్చి మేము ధర్నా చేసే కార్యక్రమం చేస్తామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఎంపీ గారు కూడా, గౌరవ ఎంపీ గారు వెంటనే స్పందించినారు, వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా జవహర్ నగర్ చిన్న జవహర్, ఎవడో చెప్తా ఉండే జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అని, కానీ వాడు ఇంతవరకు అత్తా పత్తా లేకుండా పోయినాడు. కానీ మా ఎంపీ గారు వెంటనే స్పందించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అబ్బాయికి ఏదైతే న్యాయం జరిగేంత వరకు భారతీయ పార్టీ పక్షాన మేము ముందుండి కొట్లాడతామని మేము విజ్ఞప్తిస్తూ ఉన్నాం. పసివాడి ప్రాణానికి భారతీయ జనతా పార్టీ, అట్లాగే మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది.